దావకానోళ్లకు ఇప్పుడు జరంత నిమ్మలం కావచ్చు. పెద్దసార్ని చూస్తానికి తక్కువ మంది వచ్చిరా మరి. లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు లైన్లు కట్టే వరకు జాతర జాతర నడిచినట్టే అయింది. కానీ లోపల వందల మంది పేషెంట్లు ఉండిరి. అంబులెన్సులు తిరగాలనాయే, ఎంత తిప్పలుంటది. ఆఖరికి కేసీఆర్ సారే దండం పెట్టి చెప్పే, నన్ను చూస్తానికి ఎవ్వరు రాకుర్రి, మంచిగైనాక అందరం కలుసుకుందామని. పానం జరంత హుషారైనాక ఇయాల ఇంటికొచ్చిండు. బెడ్ మించాలి పయ్యల కుర్చీలో ఊకుండా పెడితే సంతాన చిన్నగా నొక్కొని వచ్చాడు. రెండు దిక్కుల డాక్టర్లు, వెనకాల ఇంటి వాళ్ళు అందరికి శనార్థులు చెప్పుకుంటా దవాఖానకి వెళ్ళి బయటకు వచ్చాడు కేసీఆర్ సారు. లిఫ్ట్ లో కిందికి తీసుకొచ్చే వరకు కారు తయారుగా పెట్టిండ్రు. మెల్లగా లేచినాక డాక్టర్ రాసారా తోటి కాలరా కొక్కున్నాడు. సోమాజ్ కూడా యశోద దవాఖానకి వెళ్లి సీదా నందినగర్ ఉన్న సార్ వాళ్ళ ఇంటికి వచ్చింది కారు. సీఎం అయినాక ప్రగతి భవన్ కు మారితే ఇప్పుడు మాజీ సీఎం గా మళ్ళా సొంత ఇంటికి వచ్చిండు అన్నట్టు. మంచిగా సున్నాలేసి పూలదండలు కట్టిర్రు. ఇల్లున్నది ఎడనో కాదు, బంజారాయిల్స్ లో తెలంగాణ భవన్ కు దగ్గరనే. గుమ్మడికాయ తోటి దిష్టి తీసినాక లోపలికి తీసుకుపోయినరు. ఇంకో 4-5 వారాలు రెస్టే. సొంటి బొక్క ఆపరేషన్ చేసిరు కాబట్టి పొద్దుగాల పొద్దుముక డాక్టర్లు వచ్చి ఫిజియోథెరపీ చేసి స్టాండ్ పట్టుకుని నడిపిస్తారట. ఎలక్షన్లు అయిపోయినాక ఫామ్ హౌస్ లో కాల్ జారి పడితే దవాఖానలో చేరిక అయ్యిండు. సీఎం సారు, మంత్రులు, పక్క రాష్ట్రాల లీడర్లు, యాక్టర్లు మస్తు మంది వచ్చి చూసిపోయినరు. 6 రోజుల తర్వాత ఇంటికి వచ్చిండు అన్నట్టు. పెద్దసారి దబ్బున కోలుకోవాలని అందరం కోరుకుందాం. జేజిరుట నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర వెళ్తా ఉన్నాం. సార్కు మరి ఆ షూని